వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య బ్లాగ్ ఫ్రమ్ యూరప్. ఈరోజు మనం ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ దీన్ని పార్క్ హిల్ ఏరియా అంటారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము, రండి. ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ఈ ఎగ్జిబిషన్స్ అనేవి మాకు ప్రతి ఇయర్ సమ్మర్లో పెడతారండి. అంటే ఇక్కడ సమ్మర్ ఏంటంటే జూలై ఆగస్టులో అలా స్టార్ట్ అవుతుంది, కానీ ఎగ్జిబిషన్ అనేది ఆగస్టులో పెడతాడు అండ్ 1 వీక్ ఉంటుంది అన్నమాట, అంతే. సో ఆ టైంలోనే ఇంకా హాలిడేస్ కాబట్టి అందరూ ఇంకా వస్తూ వెళ్తూ ఉంటారు. దీనికైతే ఏంటంటే ఎంట్రీ ఫీ ఉంటుందండి, అదే బెస్ట్ ఇక్కడ. అందుకే జస్ట్ మనం ఏమీ ఎక్కడ ఎక్కకపోయినా, లేదంటే గేమ్స్ ఆడకపోయినా సరే జస్ట్ చూడ్డానికైనా వెళ్ళొచ్చు, అలా వాక్ చేసుకుంటూ రావచ్చు. కానీ చాలా తెలివిగా పెట్టాడు ఆ కాన్సెప్ట్ వాడు, ఎందుకంటే వెళ్తే ఖచ్చితంగా పిల్లలు ఉంటే ఏదో ఒకటి అది ఎక్కాలి ఇది ఎక్కాలి అంటారు. మనం ఉంటే గేమ్స్ ఫుడ్ ఏదో ఒకటి అట్లీస్ట్ ఫుడ్ కన్నా వెళ్తాం. ఇప్పుడైతే మేము ఇంకా మా వాడు కార్ అది అంటున్నాడు అని చెప్పేసి అది ఎక్కడానికైతే వచ్చాము. ఫస్ట్ ఇంకా మా వారుని బాబు ఎక్కారన్నమాట. మా వాడైతే ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేశాడు, అది ఎక్కుదా ఇది ఎక్కుదా అది కావాలి ఇదిలా ఇది కావాలి అని. ఇంకా నెక్స్ట్ ఇంకో ట్రాంపోలిన్కి వచ్చాడు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ వీడియో పెట్టానండి, మీరు మన ఛానల్లో చెక్అవుట్ చేస్తే, కానీ అది ఇంత డీటెయిల్గా పెట్టలేదు, జస్ట్ కొంచెమే పెట్టానమాట. ఈసారి అయితే చాలా డీటెయిల్గా పెట్టాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు అని చెప్పేసి అన్నారనమాట, కాల్ చేశారు. సో వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి వెతుక్కుంటూ వాళ్ళ కోసం అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి గేమ్స్ అవి కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. అండ్ ఇలాగా బార్ కానీ లేదంటే కెఫేస్ కానీ లేదంటే అన్నీ ఫుడ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా మేము ఫ్రెండ్స్ పిల్లలతో సహా ఇంకా ఇప్పుడు ఏంటంటే మదర్స్ టర్న్ అనమాట. మదర్స్ అందరం కలిసి పిల్లల్ని ఎక్కించుకొని ఇంక ఇదేదో ఫన్ ఫ్యాక్టరీ అని ఉంది దానికోసం అని చెప్పేసి ఎక్కి రెడీగా ఉన్నామన్నమాట అందరము వెళ్ళటానికి. ఇదిగో వియాన్ నేను, మా వాడైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఇదేంటంటే ఇలాగా ట్రైన్ల కింద ట్రాక్లో ఉండి లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే ఏదో బొమ్మలు ఏదో ఉంది, పెద్ద అంటే పెద్ద వర్త్ అని అనిపించలేదు నాకు. కానీ ఏంటంటే పిల్లలకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే. ఆ లైట్స్ ఆ మ్యూజిక్, యాక్చువల్లీ మ్యూజిక్ కూడా ఉందండి, కానీ ఏంటంటే నేను యాజ్ ఇట్ ఈస్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ కాపీరైట్ క్లెయిమ్ వస్తూ ఉంటుంది మ్యూజిక్స్ పెడుతూ ఉంటే సరే అని చెప్పి ఇంకా మ్యూజిక్ స్టాప్ చేశాను అనమాట. లేదంటే అక్కడ మొత్తం ఆ ప్లేస్ అంతా అందరూ మ్యూజిక్ పెట్టి మంచి హడావుడిగా ఉంది, ఆ మ్యూజిక్ ఉంటేనే బాగుంటుంది కానీ మనకి కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది. సో అందుకే నేను ఇంకేం పెట్టలేదు. మా వాడి ఫేస్ చూసారా, రకరకాలుగా ఏంటో ఏంటో వెరైటీ వెరైటీగా భయంగా అలా పెట్టాడు ఫేస్. సో ఇంకా అది అయ్యిందండి. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కార్, దానికి మా వాడు వెనకాల పక్కనేమో శౌర్య, వెనకాల ఆరుషిక అనమాట, మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళందరూ. సో ఎక్కడికి వెళ్ళినా మేమందరం గ్యాదర్ అవుతూ ఉంటాము, మీట్ అవుతూ ఉంటాము, బయటికి వెళ్తూ ఉంటాము. అలాగా మీరు నా వీడియోస్లో చూస్తుంటే ఎక్కువ వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు నాకైతే ఇండియానే గుర్తొచ్చింది, ఇండియాలో కూడా ఉంటే అలాగే ఎగ్జిబిషన్స్కి అవి తీసుకెళ్లే వాళ్ళం అని. కనీసం అక్కడ లేకపోయినా ఇక్కడైనా అట్లీస్ట్ ఉంది, వీళ్ళైనా వెళ్ళగలుగుతున్నారని. ఇంకే ఇప్పుడు మా టర్న్ అనమాట, మా లక్ ట్రై చేసుకుందామని చెప్పి లాటరీ దానికి వచ్చాము. లాటరీ గేమ్ ఇది, 20 కార్డ్స్ ఇచ్చారండి. దాంట్లో మనకి ఏంటంటే 4 నేమ్స్ ఉంటాయి, ఊర్ల పేర్లు ఉంటాయి. అందులో ఏదో ఒకటి వచ్చినా సరే మీకు ఏంటంటే వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ కానీ లేదా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. మేమైతే చాలా ట్రై చేసాము,
చూశారు కదా కింద ఎన్ని పేపర్స్ ఉన్నాయో, ఎంతమంది చేశారో. కొంతమందికి గిఫ్ట్స్ కూడా వచ్చాయి, అందరికీ రాకట్లేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే ఎయిర్ ఫ్రైయర్ కూడా వచ్చిందన్నమాట. చూడండి ఈ టాయ్స్ అలాగన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మా ఆయన తీస్తే రావట్లేదని ఇప్పుడు నాకు ఇచ్చారనమాట. నన్ను ట్రై చేయమన్నారు, నా దాంట్లో ఏమి లక్ వస్తుందని. మనకు కూడా అసలు ఏం రాలేదు. ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంక మళ్ళీ వెళ్ళిపోయాము. మీరు ఎవరైనా ఇండియా నుంచి పేరెంట్స్ని తీసుకురావాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. జూలై ఆగస్ట్ ఇదే బెస్ట్ టైం అనమాట, మనం ఇండియా నుంచి పేరెంట్స్ని రప్పించుకోవడానికి అండ్ వాళ్ళని ఎక్కడైనా తిప్పడానికైనా సరే బాగుంటుంది. వింటర్లో అది వచ్చినా పెద్ద తిరగలేరు కదా, అండ్ వాళ్ళకి సపోర్ట్ చేయదు వెదర్ కూడా. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు కదా. అందుకే ఎక్కువ ఏంటంటే మన వాళ్ళు ఇండియన్స్ ఎందరూ ఈ టైంలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పేరెంట్స్ని తీసుకురావడానికి. ఇది చూసారా, ఇండో బొంగరంలో తిరిగిపోతుంది తెగ. అండ్ ఇక్కడైతే ఫ్రైస్ ఉన్నాయండి. మీరు ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే బయటకు వచ్చి బజ్జీలు లేదంటే మంచూరియాలు అలాంటి ఏమీ దొరకవు. మనకి ఏంటంటే ఇండియాలో ఎగ్జిబిషన్ అయితే మంచూరియాలు నూడిల్స్ అవన్నీ పెడతాడు. అవి అయితే చాలా మిస్ అవుతున్నానండి నేనైతే ఎగ్జిబిషన్స్ బయట. అయితే ఇక్కడైతే ఎప్పుడు చూసినా ఇవే ఫుడ్ ఉంటుంది. ఇంకా పాప్కార్న్ ఉంటుంది, అట్లీస్ట్ పాప్కార్న్ ఫ్రైస్ అవి అంటే అన్నీ తీపి తీపిగానే తగులుతుంటాయి. మనకేమో స్పైసీగా తినాలి అంటే ఇక్కడ అసలు ఏమి ఉండవు అనమాట. ఓన్లీ ఫ్రైసే బిక్కు, ఇంకా లేదంటే లోంపియాస్ ఉంటాయి, అవి కూడా అంత కారంగా ఏమి ఉండవు. సో జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఫుల్గా మొత్తం అన్ని స్టాల్స్ అవి పెట్టేశారు. మేమేమో గేమ్స్ ఆడదాం అని అనుకున్నాము, ఇందాక ఒక గేమ్ ఆడాం కదా, ఇది ఒక గేమ్ అనమాట. అక్కడ గన్ ఉంది కదా, ఆ గన్తో షూట్ చేస్తే మొత్తం అన్నీ పడిపోవాలి కింద. 3 ఛాన్సెస్ ఉంటాయండి అంతే, కానీ ట్రై చేయలేదు. చాలా అన్నీ చూసాం కానీ ఎందుకో రావని చెప్పి ట్రై చేయలేదన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదైతే చాలామంది ఫేవరెట్. ఏంటంటే ఆ డాల్ అనేది మనకు వస్తుంది అనమాట, 1 యూరోకి 1 ఛాన్స్. ఆ పైన ఉంది చూసారా, దాన్ని అది మూవ్ అవుతుంది చూసారా, దానికి ఒక బ్లేడ్లా ఉంటుంది ఫ్రంట్. అది వచ్చి ఆ టాయ్కి ఉన్న తాడుని కట్ చేయాలి. ఈ టాయ్ చూసారా ఎంత క్యూట్గా ఉందో, ఎంత బాగుందో టెడ్డీ. చాలామందికి వచ్చిందండి కానీ ఏంటో మనకి అసలు రాలేదు. చాలాసార్లు ట్రై చేసాం కానీ అస్సలు అవ్వలేదు. మా వారైతే దీనికి ట్రై చేశారు కానీ ఏంటంటే జస్ట్ మిస్ అయిపోవడము లేదంటే ముందుకు వెళ్ళిపోవడము అలాగా. లక్ ఉండాలి అండ్ చాలా అబ్జర్వ్ చేయాలి గేమ్ని రావాలి అంటే. సో ఇంకా ఆడి 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 ఇంకా విసుకుపోయి ఇంకా మళ్ళీ ఇంకా వేరే గేమ్కి వెళ్ళిపోయాము. ఊరికే డబ్బులు పెట్టడము అంతే, ఇంకేం లేదు. కానీ ఫన్ అనమాట, ఎంజాయ్ చేస్తారు అందరూ మంచిగా. చూసారుగా ఈ టాయ్స్ లైట్స్ ఎక్కువ మనకి ఏంటంటే ఇలాంటి టాయ్స్ ఎక్కువ ఉన్నాయండి, సాఫ్ట్ టాయ్స్ లాగా. తర్వాత అయితే ఇంకో మేము ఇక్కడ నాచోస్ అవే ఉన్నాయి అండ్ ఇంకో పొటాటో స్క్విరల్ ఏదో ఉంటారు దీన్ని, పొటాటో స్ప్రింగ్స్ కర్లీ చిప్స్ అనుకుంటా అది ఉంది. ఇంకా అది పిల్లలు అది కావాలంటున్నారని చెప్పి ఇంక దానికోసం అయితే వచ్చాం. ఇంకా ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఆరుషిక, మా ఫ్రెండ్స్ అందరికీ అబ్బాయిలు, దానికి ఒక్కదానికి అది ఒక్కతే అమ్మాయి అనమాట. అందరిలోకే సింధు మిస్ అయింది, సింధు వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు అందుకు తనకి కూడా బాబు కౌస్తావు. సో ఇంకో మా వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్గా, సమ్మర్ హాలిడేస్ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా పిల్లలతో వస్తే ఇంకంతే బగ్గీస్ క్యారీ చేయడము అండ్ ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇలాగా రైడ్స్ ఎక్కడము.
ఈ రైడ్ చూసారా ఎలా ఉందో. ఇంకేంటంటే గుండె కాళ్ళలోకి వచ్చేస్తుంది, తలకిందులుగా తిరిగిపోతున్నట్టు అలా రకరకాలుగా ఉంటుంది బాబోయ్. చూస్తేనే భయం వేస్తుంది, మాకు ఎక్కడానికి కూడా ధైర్యం సరిపోలేదు. అండ్ ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఇక్కడ చూసారా ఆ బొమ్మలతో అది ఎలా చేశారో, భలే ఉంది కదా అసలు. ఈ ఎగ్జిబిషన్ అనేది ఏంటంటే ఇది ఒక అంటే రోడ్ అనమాట, రోడ్లో పెట్టారు, రోడ్ బ్లాక్ చేసేస్తారు. రోడ్ బ్లాక్ చేసేసి ఆ 1 వీక్ ఇది మధ్యలో అనమాట, అటు ఇటు రోడ్ ఉంటుంది, ఆ రోడ్ పైన పక్కన స్టాల్స్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే వీళ్ళు 1 వీక్ ఇలా రోడ్ బ్లాక్ చేసి ఇలా ఎగ్జిబిషన్ కింద అలా పెడతారు. చూసారు అసలు మనకు అది రోడ్లానే అనిపించదు, అంత బాగుంటుంది. చుట్టూరు మధ్యలో ట్రీస్ అది ఉండి చుట్టూరు అలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే మా వారు అయితే ఇంకా ఈ గేమ్కి వచ్చారు. ఈ బాల్ వెళ్ళి అందులో పడాలండి. 100, 200, నెక్స్ట్ 300, 400, 500 ఉంది. ఏ హోల్లో పడితే మనకి అన్ని కాయిన్స్ వస్తాయన్నమాట. ఇలా 100, 400 అలా పడింది. ఇగో పక్క నుంచి చూసారా ఇలా కాయిన్స్ వస్తాయి. అవి ఎన్ని కాయిన్స్ వచ్చినాయో చూసి కౌంట్ చేసి వాడికి ఇస్తే వాడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు మనకి. మా వాడైతే కాయిన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది గేమ్ కన్నా. చిన్న గిఫ్ట్ ఏదో వచ్చింది. నెక్స్ట్ ఇది చూసారా, పీచ్ మిఠాయి ఫేవరెట్ మనకి కదా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇదేమో హల్క్, ఇంకా ఏవో పెట్టేసి చెప్పించాడు మనకి. అండ్ ఇది జైంట్ విల్, ఇక్కడ వాళ్ళేమో ఫెర్రీ వీల్ అనేది అంటారు. సో అదే అండి, మేము అప్పటికే మేము 8:30 ఎంతో అయిపోయింది టైము. ఇంకా మొత్తం అంతా చూసి అప్పుడప్పుడు ఇంకా చీకటి పడడం స్టార్ట్ అయిందనమాట ఇంకా. సో బ్యాచులర్స్ కానీ ఇలా ఉన్నవాళ్ళు కానీ ఇలా మ్యూజిక్ ఇంకా బియర్ అది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఇంకా. సో ఇంకా మేము అన్నీ చూసుకుని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా. చూసారు కదా ఎగ్జిబిషన్ ఎలా ఉందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.